హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్చాట్ విత్ జో నేనండి మీ జ్యోత్స్నా అమ్మలేని ఎలా ఉన్నారు మేమైతే ఇంట్లోనే ఉండి ఉండి బాగా స్ట్రెస్ఫుల్ గా ఉంది బయట వెకేషన్ కి వెళ్ళి చాలా రోజులు అయింది ఈ పాండమిక్ ఇవన్నీ స్టార్ట్ అవడం వల్ల అని మేమైతే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశామండి ఇక్కడే వాషింగ్టన్ స్టేట్ లోనే బోర్డర్ టు ఆరిగాన్ వస్తుంది సో అక్కడికి వెళ్ళి ఒక త్రీ డేస్ అంటే త్రీ నైట్స్ అయితే ఉండబోతున్నాము ఫోర్ డేస్ వస్తుంది సో మేమైతే ఇప్పుడు ఎగ్జైటెడ్గా అంతా ప్యాక్ చేసుకొని అంటే త్రీ డేస్ కంటే ఒక దాదాపు ఒక చిన్న సైజ్ హౌస్ని తీసుకెళ్ళిపో ఇంట్లో ఉండే సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతున్నాము మేము ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము సో బీచ్ హౌస్ అండ్ దెన్ క్యాంపింగ్ సో ఆల్ దీస్ థింగ్స్ నాకైతే క్యాంపింగ్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం నేను క్యాంపింగ్ చేయబోతున్నాను మా ఫ్యామిలీ అందరం కూడా సో మాకైతే కొంచెం ఎలా ఉంటుందో ఏంటో భయంగా కొంచెం అట్లా ఉండింది బట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు ఇంకా బాగుంటుందంటే ఇంక మేము వెళ్తున్నాము అంటే నాకు ఇష్టమే వెళ్ళడానికి బట్ కొంచెం భయం ఉంది బట్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యం చేసి వెళ్తున్నాము అండ్ అన్ని రకాలుగా ధైర్యం చేసి వెళ్తున్నాము సో మేమైతే చాలా వరకు అన్ని ఫుడ్ అంతా కొంచెం మ్యారినేట్ చేసుకొని చికెన్ అవన్నీ అక్కడి కోసం వెళ్తున్నాము జస్ట్ ఒక గ్లాన్స్ చూపిస్తాను మీకు మేము మా సరుకు సరంజామా ఎంత తీసుకున్నాం అనే విషయాన్ని రండి చూద్దాం ఇక చూడండి ఒక టూ ట్రావెల్ బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి సో అంతా ఫుడ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా చాలా అయితే అంత స్టఫ్ ఇక్కడ పెట్టేసాము అంత తీసుకొచ్చి ఇక్కడ పడేసాము ఇంక ఇప్పుడైతే ఇంకా యా ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి చూసారు కదా మేము అన్నీ తీసి ఇక్కడ ఎలా పడేసామనేసి ఇది హాఫ్ మాత్రమే ఇంకొక హాఫ్ మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొస్తున్నారు సో ఈ రెండు ఫ్యామిలీస్కి సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ ఈ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మోర్ దాన్ ఎన్ ఇయర్ మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము సో చాలా గ్యాప్ తర్వాత కాబట్టి కొంచెం అయితే ఎగ్జైటెడ్గానే ఉన్నాము అండ్ మోర్ ఓవర్ కొంచెం టెన్షన్గా కూడా ఉన్నాము ఇది పాండమిక్ స్టిల్ కాబట్టి మేమైతే చాలా వరకు జాగ్రత్తలు తీసుకోబోతున్నాము అవి ఏంటి ఎలా చేస్తామని ట్రిప్లో చూపిస్తాను మీకు వచ్చేయండి వెళ్దాం ఎప్పుడే వచ్చామండి బీచ్ హౌస్ బీచ్ హౌస్ టూర్ చూద్దాం రండి డోర్కి స్మార్ట్ లాక్ ఉందండి దీనికి కీ నంబర్ మాకు ఆల్రెడీ మెయిల్ చేశారు దాన్ని యూస్ చేసి ఆల్రెడీ అన్లాక్ చేస్తున్నాము ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా అనుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ కోట్స్ అవి హ్యాంగ్ చేసుకునేకి ఇచ్చారండి ఇది మ్యాగ్నెటిక్ బోర్డ్ అండి సీ హార్స్ షేప్ ఉంది అక్కడ లాండ్రీ అండి వాషర్ అండ్ డ్రయర్ ఇచ్చారు మేమైతే వాడలేదండి తర్వాత ఒక చిన్న బుట్టి రూమ్ ఉంది మదర్ ఇన్లా రూమ్ అంటారు అది ఇదేనేమో ఒక్క పర్సన్ పడుకునే దానికి వీలుగా ఒక కాట్ అండ్ అరేంజ్మెంట్ అయితే ఉందండి ఇక్కడ ఇక్కడ ఒక బీచ్ సీనరీ పెట్టారండి చిన్న విండో ఉంది ఈ విండో అయితే ఓపెన్ అవ్వలేదు బట్ ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఉందండి ఈ మదర్ ఇన్లా రూమ్కి అండ్ లాండ్రీకి లామినేటెడ్ ఫ్లోరింగ్ ఉంది మిగతా హౌస్ అంతా కార్పెటే ఉందండి లివింగ్ రూమ్లోకి వెళ్తే ఫర్నిచర్ అంతా చక్కగా అరేంజ్ చేస్తున్నారండి యాంబియన్స్ చూస్తే మోస్ట్లీ అన్నీ కూడా ఓషన్కి సంబంధించి బీచ్కి సంబంధించి ఇంకా అక్కడ నివసించే యానిమల్స్కి సంబంధించినవే ఉన్నాయి టీవీకి డిష్ ఇచ్చారు అండ్ అమెజాన్ ఫైర్ స్టిక్ ఇచ్చారు ఇంట్లో వైఫై ఉంది సో హ్యాపీగా కాసేపు టీవీ చూడగలిగాము అలా రిలాక్స్ అయ్యాము ఇటు సైడ్ చూస్తే వండర్ఫుల్ బీచ్ వ్యూ ఉందండి ఓపెన్ అవుతుందేమో అని వెళ్ళి ట్రై చేశాను బట్ అదైతే ఓపెన్ అవ్వలేదండి ఇక్కడ ఫైర్ ప్లేస్ ఇచ్చారు ఇది ఆన్ చేసుకునే అవసరం అయితే రాలేదండి మాకు ఫ్రిడ్జ్ ఇచ్చారు ఇది వరకు అపార్ట్మెంట్స్లో ఉండేటప్పుడు మాకు ఇలాంటి ఫ్రిడ్జే ఉండేదండి
కిచెన్ క్యాబినెట్స్లో అయితే చాలా వరకు యుటెన్సిల్స్, ప్లేట్స్, స్పూన్స్ అన్నీ పెట్టున్నారు. మేమైతే ఒక్కటి కూడా తీసుకోలేదండి, అన్నీ మేము ఇంటి నుంచి తీసుకెళ్ళినట్టువే వాడుకున్నాము. ఇక్కడ చూస్తే మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, టోస్టర్ ఉంది, కాఫీ మేకర్ అండ్ బ్లెండర్ కూడా ఉంది. అక్కడే డిష్ వాషర్ కూడా ఉందండి కింద. మొత్తం చాలా నీట్గా ఉన్నిందండి. ఎలక్ట్రిక్ స్టవ్ అండ్ కింద రేంజ్ కూడా ఇచ్చారు అవెన్. ఓటమ్ అండ్ ఓపెన్ చేసి చూస్తే ఫుల్ ఆఫ్ బోర్డ్ గేమ్స్ ఉన్నాయండి. So many games, is it? There's this big one that I don't know. And where is sequence? Sequence is over there where Vishnu is playing with. Vishnu, sequence are there? Game Game Marco. Crisscross? Vishnu? బాగా సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారండి, మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇవి క్లాజెట్స్ చాలా బాగా ఇచ్చినారు అసలు. ఇది మాత్రం బాగుంది, ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఫ్లోర్ అయితే అన్ని అప్గ్రేడ్స్ ఉన్నాయి. సేమ్ క్లాజెట్ ఎక్కడ కూడా ఇంకోటి ఇచ్చినారు. జస్ట్ వన్ మోర్ క్లాజెట్ అండ్ బెడ్రూమ్, ఐ మీన్ బెడ్ కాట్ అండ్ ఒక చిన్న అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ స్టాండింగ్ బాత్ మాత్రమే ఇచ్చాడండి, టబ్ ఇవ్వలేదు. క్వీన్ సైజ్ బెడ్ అండి ఇది. బాల్కనీలోకి ఎంట్రన్స్ అండి ఇటు. ఇది గ్రిల్ ఇచ్చారండి, చాలా పెద్దది. బాల్కనీ నుంచి వ్యూ చూడండి, చాలా ప్లెజెంట్గా అనిపించిందండి అక్కడ ఉన్నప్పుడు స్టే అంతా కూడా. ఇక్కడ కూర్చునేకి చైర్స్ అవి ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి వ్యూ. అయితే చలిగా ఉంది ఈవినింగ్, ఆల్మోస్ట్ 8 అవుతుంది టైమ్, సో చల్లగా ఉంది. ఇక్కడ చూస్తే పక్కన బీచ్ వస్తుంది. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇందులో టబ్ అండ్ షవర్ రెండు ఇచ్చారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇందులో 2 ట్విన్ బెడ్స్ ఇచ్చారు. ఈ టీవీకి కూడా అమెజాన్ ఫైర్ స్టిక్ ఉన్నదండి. అంబియన్స్ చూసారా? అండ్ ఈ బెడ్రూమ్ నుంచి వ్యూ వచ్చి ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద హౌస్ అన్నమాట, రోడ్ కనిపిస్తుంది. ఇటు చూస్తే పెద్ద క్లాజెట్ ఇచ్చున్నారండి. ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మేము చేసిన పని ఏంటంటే శానిటైజ్ చేయడము, డిసిన్ఫెక్టింగ్ స్ప్రే తీసుకొని అన్ని సర్ఫేసెస్ మీద ఎక్కడెక్కడైతే మేము ఎక్కువ యూజ్ చేస్తామో అన్ని సర్ఫేసెస్ని శానిటైజ్ చేసేసామండి. బెడ్రూమ్స్, బాత్రూమ్స్, కిచెన్, డైనింగ్ టేబుల్ ప్రతి చోట మేమైతే శానిటైజ్ చేసేసామండి, డిసిన్ఫెక్టింగ్ స్ప్రే తీసుకెళ్ళి. ఇలా శానిటైజ్ చేశాక మళ్ళీ మేము బెడ్షీట్స్ వేసుకొని బెడ్ పైన దాని మీదే పడుకున్నామండి. కంఫర్టర్స్ కూడా ఇంటి నుంచే తీసుకెళ్ళాము, అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏది వాడలేదండి. ఇదంతా అయ్యాక పానీపూరి చేసుకొని తినేసాం. అంతా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకెళ్ళి అక్కడ జస్ట్ సెట్ చేసుకొని తినేసాము. గ్రిల్లో ఏముందో చూద్దామా? యమ్మీ యమ్మీ తండూరి చికెన్.
లుక్స్ లాగే టేస్ట్ కూడా అదిరిపోయిందండి. దీంతో పాటు చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ కూడా చేసుకున్నాము. దాన్ని ఫోటో అయితే క్యాప్చర్ చేయడం మిస్ అయిపోయిందండి. ఇలా డిలీషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని ఎంజాయ్ చేసామండి బాగా. పిల్లలు చక్కగా ఆడుకున్నారు, మేము చక్కగా ఎంజాయ్ చేసాం. ఇంకా నిద్రపోయి లేచి చూస్తే విండో నుంచి బీచ్ వ్యూ అయితే అదరహో అలా ఉనిందండి. సో ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ ఇలా ప్లెజెంట్గా హ్యాపీగా గడిచిపోయిందండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఓ మంచి లైక్ కొట్టండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని అన్నింటినీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. మా వెకేషన్లో నెక్స్ట్ డే ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు యూ గైస్ టేక్ కేర్. జ్యోత్స్న సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.